గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం, కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత సాంఖ్యయోగము 10వ శ్లోకం. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచః. సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితోటి, ఓ మహారాజా, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. అర్జునుడు శోక సంతృప్త హృదయంతో, నేను యుద్ధము చేయను స్వామి అని రథము వెనుక అలా చతికిలు పడిపోయాడు. మీ అందరికీ తెలిసిందే ఇది నాయన అర్జునుడి పరిస్థితి అని సంజయుడు ధృతరాష్ట్రుడితో వివరించి చెబుతున్నాడు. ఎంత చెప్పినా ధృతరాష్ట్రుడికి అర్థం కాదు, మనమైనా సరే అర్థం చేసుకోవాలి. అర్జునుడేమో శోకాకుల చిత్తముతో ఉంటే కృష్ణ పరమాత్మ మందహాసముతో పలికాడట, ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్జునుడు ఏడుస్తుంటే కృష్ణుడు నవ్వడం ఏంటండి చెప్పండి? స్నేహితుడు ఏడుస్తుంటే మనం కూడా ఏడవాలి, ఆ దుఃఖాన్ని భజ్జుకోవాలి. కృష్ణుడు నవ్వడం ఏంటి, ఇదెక్కడి పద్ధతి? కృష్ణుడు మందహాసము చేస్తున్నాడట, అంటే నవ్వుతున్నాడు అర్జునుడిని చూసి. స్వామి, ఎదుటి పక్షిలో నా వాళ్ళందరూ ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, నా గురువులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ ఉన్నారు. వాళ్ళని చంపడం నాకు శ్రేయస్సు కలిగిస్తుందా లేదా నిర్ణయించుకోలేకుండా ఉన్నాను స్వామి అని స్వామిని అడిగి, ఆయన సమాధానం వినకముందే మరలా నేను ఇప్పుడు యుద్ధం చేయను అనేసి కూర్చున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి, స్వామికి శరణాగతి చేశాము సంపూర్ణంగా అనుకుంటాం, మళ్ళా మనమే నిర్ణయాలు తీసుకుంటాం. అసలు భగవంతుడికి మనం అవకాశం ఇవ్వమండి, మరలా మనం భక్తులు మనం చెప్తాం. స్వామి, నా మనసు బాగాలేదు, నేను నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నాను, నీవే ఏదో ఒకటి చెయ్యి అని స్వామికి శరణాగతి చేసి మరలా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మనమే చేస్తూ ఉంటాం. అంటే పరమాత్మకు అవకాశము ఇచ్చాము అనుకుంటామే కానీ నిజానికి మనం అవకాశం ఇవ్వము స్వామికి. మరి పరమాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? మందహాసము చేసి ఊరుకుంటాడు, నవ్వుకుంటాడు. మన కోదులాంటి చంచలమైన మనస్సుకి, మనం చేసే చేష్టలకి పరిపూర్ణుడు పరబ్రహ్మము అయిన స్వామి నవ్వుకుంటాడు. ఈ లోకంలో, ఈ సంసారంలో అసలు ఏం జరిగినా సరే మనకు ఆందోళనే. ఈ సంసారం అంతా మనమే ఎదుతూ, మనమే మోస్తూ, మనమే పోషిస్తున్నట్లు ఫీల్ అవుతూ ఉంటాం, అంత ఆందోళన పడుతూ ఉంటాం. కానీ ఆ మోస్తే అసలేడు వాడు మాత్రం మందహాసం చేస్తున్నాడు. ఏదన్నా సాధిస్తే మాత్రం అది మన ప్రయోజకత్వం. ఏదైనా పని కాకపోయినా, సాధించలేకపోయినా వెంటనే డిరాపడిపోతాం. బాగా గుర్తుంచుకోవాలి, మనం నిరంతరం ఏవో పొందాలని, ఏవో సాధించాలని, ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలని, అవన్నీ మనం పొందలేకపోతున్నామని, శాశ్వతమైన గొప్ప విషయాలని మనం సాధించలేకపోయామని బాధపడుతున్నామో అవన్నీ కూడా పరమాత్మకు ఒక ఆట, పరమాత్ముడు లీలా నాటక సూత్రధారి. అందుకే మనకు బాధ అనిపించింది, స్వామికి నవ్వు తెప్పిస్తుంది. అర్జునుడు ఏదో పెద్ద భారం నా తల మీద వేసుకొని మోయలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు. వాస్తవానికి అందరి భారం వహించేవాడు పరమాత్ముడే, ఆయన మాత్రం మందహాసం చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఆందోళన తగ్గుతుంది. యోగా సమస్త సుఖ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.